पत्रिका मित्रुलकु नमस्कारालु निन्ना मोन्ना टीवीलो ब्रेकिंग प्रजल्लो चर्चा मीडिया कथनालु गौरव राष्ट्र मुख्यमंत्री गारी नेतृत्वंलो वाडिन ड्रामा सिनेमा फ्लाप अयिपोयिंदि मोत्तं डैमेज कथ अड्डंकि अयिपोयिन परिस्थिति సినిమా రిలీజ్ కాకముందు అవుట్ అయిపోయింది అది స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా సేమ్ ఆఫీస్ ఇక నటి నటులు ఇక నటించిన జీవించడం దాని మొత్తం ముఖ్యంగా నిన్న మొన్న వచ్చిన విషయాల్లో రాష్ట్ర పోలీస్ వ్యవస్థనే అపహాస్యం చేసే విధంగా కొంతమంది పోలీస్ అధికారులు వ్యవహరించిన తీరు బట్టి స్పష్టమవుతున్నది గతంలో భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసినం సూచించినం సలహా ఇచ్చినం రిక్వెస్ట్ చేసినం కష్టపడి చదువుకొని చట్టాన్ని కాపాడాలి సమాజానికి సేవ చేయాలని ఆలోచనతోని ఐపీఎస్ అధికారులు అయితం ఐపీఎస్ స్థాయి చదువుకుంటాం మనం కష్టపడి కానీ నిజంగా కష్టపడి ఎవరు చదువుకుంటే వాళ్ళందరూ బాధపడుతున్నారు ఐపీఎస్లే కాదు ఈ కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ల వ్యవహార శైలి వల్ల వాళ్ళ పద్ధతి చూసి హోమ్ గార్డ్ కాంచలి ఉన్నత స్థాయి అధికారుల వరకు కూడా వాళ్ళని చూసి అసహించుకుంటున్నారు కింది స్థాయి సిబ్బంది పైస అధికారులు స్ఫూర్తివంతుడు ఎస్ నా బాస్ ఈ విధంగా ఇస్తున్నాడు నా బాస్ చూసి నేర్చుకుంటున్నా నా బాస్ చూసి నేర్చుకోవాలి రాబే రోజుల్లో నా బాస్ లక తయారు కావాలి రాబే రోజుల్లో బాస్ లక మంచి పేరు తెచ్చుకోవాలి అని చాలా మంది సిబ్బంది కింది స్థాయి సిబ్బంది అనుకుంటా ఉంటారు కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఐపీఎస్ల వ్యవహారాలు చూసిన తర్వాత కింది స్థాయి సిబ్బంది మేము ఎవరు చూసి ఎన్ని చేసుకోవాలి అర్థమవుతలేదు వాళ్ళకు మాకు మంచి ఆలోచన ఉన్నది మేము చట్టాన్ని కాపాడాలనుకుంటున్నాం సమాజాన్ని సేవ చేయాలనుకుంటున్నాం కానీ ఈ ఐపీఎస్ అధికారులు కొంతమంది రాష్ట్ర ప్రభుత్వానికి కొమ్ముగాస్తూ ఇష్టానుసారంగా వివరిస్తూ చట్టానికి వ్యతిరేకంగా వివరిస్తున్న తీరును చూసి ఇలా పోలీస్ వ్యవస్థ విషయంలో ఇలా అనుమానాలకైతే ప్రమాదం ఏర్పడ్డది ప్రజలు చచ్చగొత్తుంది పోలీస్ అంటే వాళ్ళ కనీసం గౌరవం లేకుండా అయిపోయింది వాళ్ళ పోలీస్ స్టేషన్కి వాళ్ళ బాధ్యత పోతే న్యాయం చేస్తే నమ్మకం లేకుండా అయిపోయింది నిన్న జరిగిన విషయం కూడా అదే జరిగింది ప్రభుత్వాలు ఉంటే పోతే ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు సరే మీరు శాశ్వతం ఎప్పుడు శాశ్వతం అంటే మీరు నిజాయితీగా నిక్కచ్చిగా చట్టాన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో నిక్కచ్చిగా వివరిస్తే మీరు పర్మనెంట్ నిన్న జరిగిన సంఘటనలు ఎవరు బలైతారు లాస్ట్కు ఇన్వెస్టిగేషన్ అధికారులు బలైతారు ఎవరు కాపాడాలి మరి ముఖ్యమంత్రి కాపాడతారా నిన్న రాత్రి నుంచి కూడా మా జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అర్ణ గారి విషయంలో కానీ మాజీ పార్లమెంట్ సభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ జితేందర్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి ఈ బ్రేకింగ్లు ఈ కథనాలు చూసిన తర్వాత మాకైతే చాలా ఇబ్బంది అనిపించింది మీడియా కానీ ఎవరైనా కానీ వాస్తవాలు తెలుసుకొని ఇవాళ మీరు చెప్పే ప్రయత్నం చేస్తే బాగుండేది ఒక మహిళ డికే అర్ణ గారు మాజీ మంత్రి వారు ఎమ్మెల్యేగా చాలాసార్లు చాలా సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు అనేక ప్రజాసేవ చేసిన వ్యక్తి రాష్ట్ర స్థాయికి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఆ జిల్లా అభివృద్ధికి తోడ్పడిన వ్యక్తి పేద ప్రజలకు అండగా ఉన్న వ్యక్తి ఒక సమాజానికి గౌరవం ఉన్నటువంటి కుటుంబం వాళ్ళది డికే అర్ణ గారు అటువంటి ఒక మహిళను చూడకుండా కూడా ఒక హత్య కేసుతోని ముడిపెట్టి అనుమానం పేరుతోని ఈరోజు మీడియాలో కథలు రావడం చాలా బాధ అనిపించింది సరే మీకు ఎవరు చెప్పారో చెప్పారో తప్పు కావచ్చు
జితేందర్ రెడ్డి గారి విషయంలో కూడా అన్న సౌమ్యుడు ఎవరిని ఇబ్బంది పెట్టి డబ్బులు తిట్టాడు ఆయన తిట్టుకున్న తిట్టాడు ఆయనకి ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా నిర్వర్తించేటువంటి ఒక వ్యక్తి జితేందర్ రెడ్డి గారు ఆయన కూడా పార్లమెంట్కి రెండుసార్లు పార్లమెంట్ మెంబరు మరి ముఖ్యమంత్రి దగ్గర ఉంటే మరి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నప్పుడు ఎన్ని కుట్రలు పండిండో చెప్పాలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నప్పుడు ఎన్ని ఎంతమంది హత్య చేసే ప్రయత్నం చేసిండో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండో మరి ముఖ్యమంత్రి చెప్పాలి ప్రగతి భవన్ చెప్పాలి ఫామ్ హౌస్ చెప్పాలి కానీ ఇటువంటి విషయంలో దయచేసి ఒకరి వ్యక్తిత్వాన్ని పాడేసే విధంగా వారి యొక్క సొంత పొలిటికల్ పరంగా వారిని ఇబ్బంది పెట్టే విధంగా దయచేసి వివరించుకుంటే మంచిదన్న విషయాన్ని ఈ సందర్భంగా దాన్ని విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఏమని చేయాలో ఎఫ్ఐఆర్లో ఎఫ్ఐఆర్లో డికేఆర్ఆర్ పేరు వచ్చిందా లేకపోతే జితేందర్ రెడ్డి పేరు వచ్చిందా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో డికేఆర్ఆర్ పేరు వచ్చిందా జితేందర్ రెడ్డి పేరు వచ్చిందా కుట్రాధార స్టేట్మెంట్ ఇచ్చిన ఇంతకుముందు మరి దాని డికేఆర్ఆర్ సపోర్టేషన్ ఇచ్చిరా జితేందర్ సపోర్టేషన్ ఇచ్చిండా ఎక్కడ ఎఫ్ఐఆర్లో కానీ రిమాండ్ షూట్ కానీ ఎక్కడ కూడా వారి పేరు ప్రస్తావన జరగలేదు అసలు ఈ పేర్లు ఈ రెండు పేర్లు ఎందుకు వచ్చాయో ఇప్పటికీ అర్థం కావట్లేదు మాకు ఈ పేరు రెండు పేర్లు రావడం కారణమేదో ఇప్పటికీ అయ్యో మేము రాత్రి నుంచి టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు డికేఆర్ గారు జితేందర్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో దాడి కూడా వేయించారు ఒక ఆయన ఓపెన్ చూడతాడు కానీ ఇంకా ఇంకో ముందు మొరుగుతామంటాడు కానీ 72 ఇవ్వాలి ఆరోపణలు చేసినటువంటి నాయకులు 72 టీఆర్ఎస్ పార్టీ నాయకులు తలకాయలు ఎడబెట్టుకుంటారు ఇవాళ మరి వారిని చూసిన తర్వాత అంటే కేవలము భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో పన్నిన పన్నాగం ఇది ఒక అవినీతి పరుణ్ణి అవినీతి ఆరోపణలనుండి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని కాపాడడంలో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తప్పు చేయబోయి అన్ని తప్పులు చేస్తున్నాడు మంత్రి హత్య కాదు మామూలు వ్యక్తి హత్య ప్రయత్నం చేసినప్పుడు కూడా తప్పే అది భారతీయ జనతా పార్టీ హత్యా రాజకీయాలను ఏ రోజు సమర్థించది సమర్థించం కూడా అటువంటి పార్టీ మాది కాదు కూడా అది మంత్రి కావచ్చు మామూలు వ్యక్తి కావచ్చు ఇవాళ ఎవరైతే ఇవాళ కుట్రదారుడుగా పోలీస్ కేసులు ఉన్న వ్యక్తులు వాళ్ళే దాని కొంతమందే ఈ మంత్రి అవినీతి వ్యవహారాల మీద పూర్తి ఆధారతో సహా అఫిడవిట్ విషయంతో పాటు అవినీతి అక్రమాలను పూర్తి ఆధారతో సహా ఇంతకుముందు ఆరోపణలు చేశారు ఇంతకుముందు కోర్టును ఆశ్రయించారు ఎన్నికల కమిషన్ ఆశ్రయించారు ఇదే తరుణంలో మమ్మల్ని చంపే కుట్ర చేస్తున్నారని చెప్పి ఈ బాధ్యత ఎవరైతే ఉన్నారు ఇలా రిమాండ్ చేయబడ్డారో వాళ్ళే మానవ హక్కుల కమిషను ఆశ్రయించారు మానవ హక్కుల కమిషన్ కూడా వీళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది మరి వాళ్ళే చంపే ప్రయత్నం చేశారట మమ్మల్ని చంపుతారని చెప్పి వాళ్ళే చంపే ప్రయత్నం చేశారట సరే ఒక నిజంగా చంపే ప్రయత్నం చేస్తే తప్పకుండా దాని విచారణ జరపాల్సిందే అది కోర్టులో ఉంది కాబట్టి దాని మీద మేము ఏం మాట్లాడేసుకోలేదు తప్పకుండా కోర్టులో న్యాయం జరుగుతుంది తప్పు చేస్తే శిక్షించబడుతుంది తప్పకుండా తప్పు చేయకుంటే ఎవరు శిక్షింపబడాలో వారు శిక్షింపబడతారు పాలమూరు ప్రజలకు డికే అన్న గారి విషయంలో జితేందర్ రెడ్డి గారి విషయంలో భారతీయ జనతా పార్టీ విషయంలో వాస్తవాలు తెలుసు కాబట్టి పాలమూరు ప్రజలు విజ్ఞులు కాబట్టి అన్ని విషయాలు అవగాహన వ్యక్తులు కాబట్టి స్థానిక మంత్రి చేస్తున్న అక్రమాలు ఆగడాలు కబ్జాలు అవినీతి బాగోతం గురించి అక్కడ ప్రజలకు తెలుసు కాబట్టి ఈరోజు వాళ్ళు భారతీయ జనతా పార్టీ నమ్మారు ఎంత కుట్ర అని చెప్పి వాళ్ళు నమ్మారు చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అవినీతి పనులు సంఘలేసుకొని తిరిగి
ఆ దృష్టి మరణించడానికి హత్య హత్య కేసు పడుతుంది. ఇప్పుడు ఆర్టీఏ కింద అక్కడ అవినీతి మంత్రి విషయంలో అది ఆర్టీఏ కింద అనేక ఆధారాలు సేకరించి ముందుకొస్తే వాటిలో కేసులు పెడతావు. సోషల్ మీడియాలో పొలైట్గా ఇది తప్పు అని పెట్టినటువంటి యువకుల మీద కేసులు పెడతావు. అసలు అక్కడ వాళ్ళకి సంబంధం లేకుండా కటింగ్ షాప్ ఓపెనింగ్ రాదు, టీ షాప్ ఓపెనింగ్ చేయరాదు, ఒక వ్యాపారం చేయరాదు, ఒక కాంట్రాక్టులు చేయరాదు, రాజకీయం చేయరాదు. వీళ్ళని హత్య చేసే ప్రయత్నం చేస్తామని చాలా తప్పది. ఇవాళ వీళ్ళిద్దరి మీద ఎవరు ఆరోపణ చేశారు, ఎందుకు ఆరోపణ చేశారు, ఇవాళ ఎఫ్ఐఆర్లో కానీ రిమాండ్ షీట్లో కానీ ఎందుకు వాళ్ళ పేర్లు ప్రస్తావించాలి? మరి దీనికి కారణాలు ఈ మా ఇద్దరు నాయకుల మీద జాతీయ నాయకుల యొక్క పరువును తీసే ప్రయత్నం చేస్తే దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మరి ఎవరు దాడి చేయించారు వారి ఇండ్ల మీద? ఏం చేశారు? ఈ పంట పడగొట్టారు నేను దాడి చేసే ఈ పంట పడగొట్టి పంపారు నేను. నేను ఇక్కడ బయట రేప్ కేసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే, అమ్మాయిల కేసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే, కబ్జాల కేసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే, అవినీతి కేసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే, బెదిరింపు కేసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే, పత్తాల కేసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే. దేని వదిలిపెట్టలేరు. అది ఉంది ఎందుకలడు అది ఉంది కదా, శాస్త్రం ఉంది కదా, అట్లున్నాయి వాళ్ళ పరిస్థితి. నేను ఇక్కడ బైన్సాలో ఒక మూర్ఖుడు మున్సిపల్ వైస్ చైర్మన్ అని పేరేముండే నిర్మల్లో సాజిద్ ఖాన్ అనే వ్యక్తి ఒక హిందూ అమ్మాయిని 16 సంవత్సరాల ఒక బాలికను డబుల్ బెడ్రూమ్ పేరుతోని మోసం చేసి రేపు చేసే ప్రయత్నం చేస్తే వాడిని పట్టుకోవడానికి చాతగలట తీకర పోలీసులకు. వాడు ఇక్కడనే తిరిగాడు, వాడు టీఆర్ఎస్ పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తాడు. వాడు పట్టుకో చాతగాలి వాడిని, ఢిల్లీ పోయిన వాడికి వచ్చాడు ఇవ్వడం ఢిల్లీ పోయి. పట్టుకోవాలి ఇబ్బంది లేదు మాకు. దేని ప్రకారం పేరు మీరు ఢిల్లీ పోయే ముందు ఇవాళ ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ పోయినప్పుడే ఇంకో రాష్ట్రానికో ఇంకో జిల్లాకు పోయినప్పుడు అక్కడ సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసు సమాచారం ఇచ్చి ఆ పోలీసుల సహకారంతో సంబంధిత నేరస్తులను అనుమానం వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దాని అనుమానం లేదు. ఇవాళ ఢిల్లీ పోయి కనీసము ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఆ ఇంటి మీద దాడి చేసి అక్కడ ఉన్న వ్యక్తులను పట్టుకొచ్చి వాళ్ళ డ్రైవర్ కూడా పట్టుకొచ్చి డిజిటల్ డ్రైవర్ కూడా పట్టుకొచ్చి నేపాల్ మంచి పాపం ఆయన నేపాల్ వ్యక్తి అని ఆయన పట్టుకొచ్చి చెప్ప పెట్టకుండా తీసుకొచ్చి అది చేస్తే అంటే పోలీస్ అధికారులు మీరు ఏం చెప్పేసుకున్నారు సమాజానికి? అంటే మేము ఏమైనా చేస్తాం తెలంగాణ పోలీసులం, కొంతమంది అధికారులం మమ్మల్ని ఎవరు ప్రశ్నించద్దు, మేము బరి తెగించి ఉన్నాం. ఇవాళ ఐపీఎస్ పోతారు, ఎమ్మెల్సీ అటే కావచ్చు, లేదా మా ముఖ్యమంత్రి కాపాడతారు కూడా కావచ్చు. ఎవరు కాపాడాలి మిమ్మల్ని? ఆ రోజే కాపాడించడం. ఇక్కడ వ్యక్తులను ఫలానా ఇంటి మీద దాడి చేసి అక్రమంగా కిడ్నాప్ చేశారని చెప్పి కాపాడిస్తే 8 ఆఫ్ 2022 ఎఫ్ఐఆర్ 5 క్రైమ్ నెంబర్ 8 ఆఫ్ 2022 ఢిల్లీలో కాంపెట్ చేస్తాం మేము ఎఫ్ఐఆర్ అయింది. ఈ విచారణ ఎవరు ఎదుర్కోవాలి? పోలీస్ అధికారులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు వాళ్ళు ఎంతమంది వేరు, వీళ్ళు ఏ విధంగా ఎవరమవుతుంది వేరు. ఆ ఇంటి మీద దాడి ఆ అవసరం ఏమున్నది? జితడ డ్రైవర్కి సంబంధమైంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడే తెలిసింది, అక్కడ జితేంద్ర గారి పిఏ ఫలానా వ్యక్తి రాజు అని ఫలానా వ్యక్తులను మా ఊళ్ళను కిడ్నాప్ చేశారు, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చి అని చెప్పి ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ అయింది ఇక్కడ అనుమానిత వ్యక్తుల పేరుతోని. ఇప్పుడు ఏం చేశారంటే ఆయన కూడా కేసు ఎక్కించారు, విచారణ రావాలని చెప్పి బెదిరిస్తున్నారు ఆయన కూడా.
తెలంగాణ విభజనకు ఆంధ్రాకి ఏం తెలియదు. జితేంద్ర రెడ్డి అక్కడ రాజు అనే వ్యక్తి, ఇక్కడనే కాదని బయట అనే వ్యక్తి, ఆయన అక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆయన పేరు కూడా వీళ్ళని రమ్మని చెప్పి ఒడిచిస్తున్నారు. ఆయన ఇది పక్క కిడ్నాప్ అయింది. నేను ఒక పద్ధతి లేకుండా ఒక సిస్టమ్ను పాటించకుండా మీరు చట్టం తెలిసిన అధికారులు, చట్టం చదువుకున్న అధికారులు, చట్టాన్ని కాపాడే సంస్కారాలు, చట్టానికి అనుకూలంగా వ్యవహరించిన అధికారులే దాన్ని ధిక్కరించి వాళ్ళు ఢిల్లీ పోయి ఇంటి మీద దాడి చేసి సంబంధం లేని వ్యక్తులను పట్టుకొచ్చి వాళ్ళ కేసులో ఇరికించి 3 రోజుల పాటు వాళ్ళని బెదిరించి కొట్టి వివరిస్తే మీరు ఏ విధంగా చట్టాన్ని కాపాడారు, మీరు ఏదైనా ఐపీఎస్ అయితే నాకు అర్థం కాదు, ఏ విధంగా పోలీస్ అధికారితో మీరు అర్థం కాదు నాకైతే. బయట నవ్వుకుంటున్నారు పోలీసు వాళ్ళు, కొంతమంది పోలీసు వాళ్ళు చూసి నిన్న అనే సిపిఆర్ ప్రెస్ మీటింగ్, సిపిఆర్ ప్రెస్ మీటింగ్ పెడుతుంటే కింద కామెంట్ చూసుకో ముఖ్యమంత్రి సార్, మొత్తం కామెంట్స్ అన్ని చదువుతాను అలా తిట్టిన తిట్టి పుట్టుపోతే తిట్టిపో నేను పుట్టుపో తిట్టి నేను అది చూసాను. ప్రెస్ మీటింగ్ బంద్ చేయాలి, నటిస్తున్నారు జీవిస్తారు పాపం, తలవడబడ్డాడు ఆయన, మొత్తం కరెక్ట్ ప్రిపేరే రాలే సడన్ గా చెప్పినట్టున్నారు పాపం. ఈ ఏం వాళ్ళు కూడా ఏం చేస్తారు, పైనుంచి వచ్చినాక మంత్రి మీద కేసు, ఈ మంత్రి మీద కేసు పెట్టమని పెడతారు. లేదా మంత్రి అవినీతి పరుడు కాబట్టి అది కాపాడాలి, లేకుంటే బండారం బయటపడతా అని చెప్పి ఇలా కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. అలా రిమాండ్ కూడా పంపిస్తాం దానికి, కనీసం డీకేఆర్ఆర్ పేరు ఎక్కర్లేదు, జితేంద్ర పేరు. ఎందుకంటే ముఖ్యమంత్రి డిప్రెషన్లో పడ్డాడు, మళ్ళీ చెప్తున్నా సర్వేలన్నీ బీజేపీ 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 అంటున్నాయి కాబట్టి ఏదో విధంగా అడ్డుకోవాలి, అడ్డుకోవాలి. ఈ అవినీతి పనులకు టికెట్లు ఇస్తే మళ్ళీ ఓడిపోతారు కాబట్టి వాళ్ళు అవినీతి పనులు అందరూ కూడా సచ్చీరులు అని సమాజానికి చూపెట్టే ప్రయత్నంలో భాగమే ఈ కేసులన్నీ. ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవినీతి పడ ముఖ్యమంత్రి అవినీతి పడు సచ్చిన అంటారా జనం? నీవు నీ కుటుంబమే పెద్ద అవినీతి కుటుంబం నీది అంతా కూడా. వాళ్ళ ఉద్యమకారులను కేసులు ఉరికిస్తారు, అప్పుడు తెలంగాణ ఉద్యమం చేసి ఒక ఆచారం కోసం లక్ష్యం కోసం ఉద్యమం చేస్తే ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు, ఆ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ ఉద్యమకారులు నమ్ముకొని ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళను. ఉద్యమకారులు ఎమ్మెల్యే చేస్తే మీరు మంత్రులు లేరు. ఇవాళ మీరు అవినీతి పాటుపడుతుంటే అదే ఉద్యమకారులు ప్రశ్నిస్తే, ఉద్యమకారులు నిలదీస్తే ఉద్యమకారులు ఆర్టీఐ కింద వాస్తవాలు రాబట్టి చట్టపరంగా ఫైట్ చేస్తే వాళ్ళ వారు కుట్రదారులు అయిపోయారు. ఇవాళ ఈ విషయంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నువ్వు చిత్తశుద్ధి నీకు ఉన్నది పీకదు, కానీ మేము కూడా అన్ని విచార సంస్థలను ఆశ్రయిస్తాం. దీని పూర్తి స్థాయి ఉన్నత స్థాయి విచారణ జరగాల్సిందే. అసలు ఈ కుట్రకు కారణము కారకులు ఎవరు? భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి కుట్రపడిన వ్యక్తులు ఎవరు? ఇవాళ రిమాండ్ షీట్లో దీని ద్వారా బయటపడేది బీజేపీకి ఏం సంబంధం లేదు అని మీకు కూడా పంపిస్తుంది. ఇలా ఎక్కడ ఏం లేదు, ఇలా స్ట్రాటజీ టీమ్ అయినా సూచనలు ఇచ్చుడైనా సలహాలు ఇచ్చుడైనా ఒక మంచి సూచనలు ఇవ్వాలి. నువ్వు వినుగొట్టు, నువ్వు దాడులు చేయి, హత్య కేసు పెట్టు, ఫలకారి గుంజుకురా, అసలు ఈ అంత విచారంతో వాళ్ళు విచారణ జరపాలి. ఎవరైతే ఈ స్ట్రాటజీ టీంల పేరుతోని సూచనలు సలహాలు ఇచ్చే పేరుతో ఎవరైతే ఇవన్నీ అరాచకాలు చేస్తారో, విధ్వంసాలకు కుట్రపడుతున్నాడో, హత్యారాజకాలకు ప్రేరేపిస్తున్నాడో, అసలు వాళ్ళ మీద కూడా విచారణ జరపాల్సిందే. ఢిల్లీ కేసులో కూడా వీళ్ళెవరు విచారణ జరపాలి. దీనికి స్ట్రాటజీ టీం అని ఉందా, ఎవరు ఉన్నారా, వాళ్ళ పాత్ర ఏంది, వాళ్ళ సూచన సలహా మేరకే ముఖ్యమంత్రి చేసినా, ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశించిందా? భారతీయ జనతా పార్టీ ఇటువంటి కేసులకు భయపడే ప్రసక్తి లేదు.
मुख्यमंत्री अट्ला बरदेगी अवनीति दूसो नीन अड्डा भारतीय जनता पार्टी तेगड़ता मैं भयपड़े प्रसक्ति तेलंगा राष्ट्र मैं विज्ञप्ति निदे भारतीय जनता पार्टी जातीय उपाध्यक्ष डीके अगर जातीय कार्यवर्ग सभ्युजी पार्लम सभ्यु जितेंद्र रेड्डी गारीआरएस पार्टी ये विधा बलिदान प्रयत्न चेसीद इवा यह विधा बुख बोल पड़ोस आलोची अटे भारतीय जनता पार्टी टीआरएस पार्टी ये विधा कुट्रो नि जगह विषय ओसारी आलोची राष्ट्र मुख्यमंत्री चुनावी कुट्रेन अड्डी भारतीय जनता पार्टी की मदत सदर्भ में अंदर की विज्ञप्ति पीकेल गीकेल गीडियवरना स्ट्राटजी टीमा सूचन इतना सलाह इतना एवड़ना वाले विचार जरपे गवर्नर प्रोग्राम नीन अतको इधर कल ना मीद दाड़ चशर मैं एंपी अरविंद गारी दाड़ चशर बीजेपी कार्यकर्ता दाड़ निके आर दाड़ चशर जितेन रेड पेट्रोल गैस तो कटोर पेट्रोल बांब वैसे आड़ यह बांबल के अर्थ शेलटर को अतिथि गौरवा मुख्यमंत्री संबंध तेड़ पुलिस दिल तेड़ अरे ना पे भयम इन मुख्यमंत्री गड़ील इवन गेलवड़ा चाय वे अवसर अटे कोलकूर अभी को तलकूर बोटी कीमा मटन अभी पड़ता है आयन को अवसर उठे का मेम प्रजल तिगटोल अनेक मंदिर ढिल्ली की वस्तर तेलंगा प्रजु राष्ट्र तेल राष्ट्रीय वाल इबंध पड़ता है संस्कार गौरव वाल सेव चेयर वाल आतिथ्य संस्कार भोजन पड़ता शेलटर पक्का इस्मे दुर्क कदा नवे मेमदा तपे उ पक्का इस्म अगर तिंदी दुर्क वालक ऊट उड़े पर्स इबंध पड़ा मानवत्व सीवेश आलोचन मन आतिथ्य संस्कार यह बाध्यता मैं गुर्ति वाले गौरव दुर्क कदा अंक ढिल प्रजाधन मुख्यमंत्री उजावल खर्च पेटा दुबाकल खर्च पेटा जीहेचमस खर्च पेटा पुट पुट खर्च पेटा ढिल वैंड न्यूज नेक्स्ट अवसर प्रगति भवन को उक्रेन अध्यक्ष रशिया अध्यक्ष इकने चर्चल नेक्स्ट इकने चर्चल नेक्स्ट रेप अवनीति तक आ मंत्री ये मंत्री अवनीति होता पक् मैं एप्ती कम आलरेडी अवनी मंत्री अवनीति पूर्ति स्थाई गत आदर सह बैठ पड़ा मैं मैं मुख्यमंत्री चर्चा गेस्ट अकामडेशन का एंपी की गेस्ट अकामडेशन एवरक एंपी इले का इतर राष्ट्रा की अगर लोकल पोली अमति लेकिन अगर कोर्ट अमति लेकिन चयन तपदी अभी एंपी इला इंको इला इंको इला का दिन गुर्त सा व्यक्ति वरा चंपील के लिए कदा उठे कोई कोई पैधल कोई कोई अवकाश चूस्त दाने आलोचि मैं लीगल टीम कुछ तरह आलोचि तक ओके धन्यवाद भारतीय जनता पार्टी तेलंगाना राष्ट्र में एवर की अन्यायम जगना तपक मैंने आश्रई तपक सहक यायबद्ध चटबद्ध राष्ट्र प्रभुत्वा व्यतिरेक
राष्ट्र प्रभुत्व अवनीति व्यतिरेक एवर फैडा वार समर्थि मैं वाल इबंध पड़े प्रयत्न चटा के अबड़ी अन्नी विषया आलोची मैं लीगल टीम पक् सहकारी वाल का प्रयत्न निजें तपूस्ते एट्ठी बस भारतीय जनता पार्टी समर्थित समर्थ।